Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan akkada variki devudu ikkada rakshasuda cinema industry lo Pawan Kalyan ku devulu ramudu ante pogurutunna varu rajakeeyalaku vachetappudiki kanisam ootlu kuda veyadam ledhu hotel vishayam pakkana pedithe kanisam cinema industry ki chendina varu kuda Pawan Kalyan ku madadaga nilavadam ledhu sare ఆయనకు అందరూ సినిమా ఇండస్ట్రీ వారు మద్దతు చెప్పుకున్నా పర్వాలేదు. కనీసం ఆయన అంటే వీరాభిమాన మాటల్లో చూపించే నితిన్, బండ్ల గణేష్, కమెడియన్ ఆలీలు కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. వారు ముగ్గురు పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నారంటే విమర్శలు వస్తున్నాయి. బండ్ల గణేష్ ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ దయవల్లే. ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేష్ కొన్ని వందల సార్లు అన్నాడు. అయినా కూడా ఆయన రాజకీయాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాడు. ఆయన ఎప్పుడూ కూడా జనసేన పార్టీకి జయకొట్టిన దాఖలాలు లేవు. ఇక ఆలీ అంటే పవన్ కి ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. తన సినిమాలో ఒకనొక సమయంలో ఆలీ తప్పనిసరిగా ఉండాల్సిందే అని పవన్ బలంగా కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆలీ కూడా జనసేనకు బద్దశత్రువు అయిన వైసీపీలో జాయిన్ అయ్యాడు. కానీ జనసేనకు మాత్రం మద్దతు తెలపలేదు. ఇక చివరిగా నితిన్ తనకు పవన్ అంటే పిచ్చి అభిమానం, ఆయన కోసం కోసుకుంటా అంటూ స్టేజీల మీద తెగ స్పీచ్లు ఇచ్చి తన సినీ కెరీర్ కు బాగా వాడుకున్నాడు. కానీ ఇప్పుడు వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి శాల్వా కప్పి వచ్చాడు. ఇదెక్కడ విడ్డూరం అంటే ఆయన నుంచి సమాధానం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ చాలానే వాడుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం వారికి పవన్ కళ్యాణ్ ఒక రాక్షసుడుగా కనిపిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆ ముగ్గురిని సమర్థించే వారు కూడా ఉన్నారు. అభిమానం వేరు, రాజకీయం వేరు అంటూ వారు చెప్పుకొస్తున్నారు. ఒక వ్యక్తిని అభిమానించినంత మాత్రాన ఆయన రాజకీయ సిద్ధాంతాలను అభిమానించాల్సిన అవసరం లేదంటూ ముక్తాయిస్తున్నారు.